దళిత ఉపసర్పంచ్ను కులం పేరుతో దూషించిన నిందితుడిని శిక్షించాలి. దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన నిజాంపేట ఉపసర్పంచ్ కొమ్మాట బాపును కులం పేరుతో దూషించి అవమానపరిచిన నిందితుడు అబ్దుల్ పాషాను కఠినంగా శిక్షించాలని మెదక్ జిల్లా దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఉపసర్పంచ్ కొమ్మాటి బాబు గారిని ఆ గ్రామ అభివృద్ధి విషయంలో, జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటు విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుని అదే గ్రామానికి చెందిన ఓ రాజకీయ పార్టీ నాయకుడు అబ్దుల్ పాషా, ఎండి అబ్దుల్ పాషా ఇష్టం వచ్చినట్టు కులం పేరుతో దూషించి అవమానించి బెదిరించాడు కాబట్టి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ మెదక్ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం, దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. మేము ఒకటే ఇవాళ ప్రభుత్వానికి ఇక్కడి పాలకులకు చెప్తున్నాం, దళితులకు సామాన్య దళితులకు రక్షణ అటు ఉంచితే ప్రజల సమక్షంలో నిరంతరం ఉంటూ ఒక ప్రజాప్రతినిధికి, దళిత ప్రజాప్రతినిధికి ఇవాళ రక్షణ లేకుండా పోయింది. దళిత ప్రజాప్రతినిధులను కనీసం తోటి మనుషులుగా ఇవాళ చూడ నిరాకరిస్తున్నారు ఇతర కులాలు, ఇతర సామాజిక వర్గాలు. కాబట్టి ఇది నిర్మూలన జరగాల్సిన అవసరం ఉంది. దళిత ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలి, న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసులు కాలయాపన చేస్తూ ఉన్నారు. మెదక్ పోలీసులకు ఒక అలవాటుగా మారింది ఇవాళ మొత్తం ఎస్సీ కేసులను నిర్లక్ష్యం చేయడము. 41 సిఆర్పీ కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయకుండా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని 41 సిఆర్పీ కింద ఉపయోగించకుండా నిందితుని తక్షణం అరెస్ట్ చేసి బాధితుడికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు.